ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు మనసా మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలేవులే అయినా అయినా నిన్ను వీడలేనులే నా నీడ నువ్వులే ప్రేమే నాకు కావాలని వేగిపోతానిలా నీతో చెప్పుకోవాలని ఆగిపోతానిలా ఎందుకో నాకు ఈ ఆశలు ఎందుకో నాకు ఈ ఆశలు నువ్వే నా ప్రాణం మనసా నువ్వే నా లోకం మనసా నువ్వే సర్వస్వం తెలుసా వేటాడబోకులే కలలా కథలా నువ్వు సాగబోకులే వెంటాడబోకులే నింగే నాకు అందాలని రేగిపోదామిలా ఇలాపై నిలిచి పోరాడుతూ అందుకుందామిలా తోడుగా నాకు నువ్వుండవే నువ్వే నా స్వార్థం మనసా నువ్వే నా అర్థం మనసా నువ్వే నా నేస్తం తెలుసా నేనే ఛాయనా నేనే ఛాయనా జగన్ లక్ష్మి గురించి నువ్వు అసలు వర్రీ అవ్వద్దు. మేమంతా ఉన్నాం. తన పెళ్లి జరగనివ్వు. తనను తీసుకొచ్చేస్తాం. వింటున్నావా జగన్? జగన్, లక్ష్మి ఇస్ సేఫ్. తన పెళ్లి జరగదు, ఇర్ఫాన్ చెప్పాడు. నువ్వు అసలు వర్రీ అవ్వద్దు జగన్. వింటున్నావు కదా, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. లక్ష్మి వచ్చేస్తుంది జగన్, వచ్చేస్తుంది. పాపం జగన్ ఎలా ఉన్నాడో, బతుకుతాడంటారా సార్? పర్వాలేదని డాక్టర్లు చెప్పారు. వాళ్ళు అంటున్నది నిజమైతే బాగుండు. ఇన్ని రోజుల నుంచి గమనిస్తున్నాను, చాలా మంచివాడు. కలుపుగోలుగా ఉండడు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడు, బాధ పెట్టడు. తన లోకంలో తనుంటాడు. ఇర్ఫాన్ కూడా జగన్ని బిజినెస్లో తనకు సహాయంగా ఉండమన్నాడు. తనకి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అయినా అదే శత్రుత్వం సార్. సొంత మేనమామ తనను చంపాలనుకోవడం ఏమిటి? అసలు తనకు చేతులు ఎలా వచ్చాయో. చెల్లెల్నే వదలని వాడు మేనల్లుడి గురించి ఆలోచిస్తాడా? నాకు అర్థం కాలేదు, ఎవరు ఎవరిని చంపాలనుకుంటున్నారు? మీరు జగన్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, జగన్ని ఎవరైనా చంపబోయారా? అందుకే హాస్పిటల్లో ఉన్నాడా? అవును వినిలా, వాళ్ళ మావయ్య చంపబోయాడు. అయ్యో పాపం జగన్, చచ్చిపోతాడా? లేదులే, నువ్వు కంగారు పడుకో. నా ఆతృతంతా ఇర్ఫాన్ గురించే. మన సైట్లో జగన్ మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఇర్ఫాన్ ఆపాడు.
వాడికి ఏమైనా అయ్యుంటే ఏం కాలేదు కదా స్వప్న. అది మన అదృష్టం బాబా, కానీ అయ్యే అవకాశం అయితే ఉంది కదా. అక్కడేమైనా జరుగుండొచ్చు. వాళ్ళంతా కలిసి ఇర్ఫాన్ని ఇప్పటికీ ఇర్ఫాన్కి ప్రమాదం తప్పలేదు. జగన్ ప్రాణాలతో బయటపడ్డాడు. వాళ్ళు మళ్ళీ తన్ని చంపడానికి ప్రయత్నిస్తారు కదా, అప్పుడు అప్పుడు ఇర్ఫాన్ వెంట ఉంటే, పైగా జగన్ని కాపాడాడని వాళ్ళ మావయ్య ఇర్ఫాన్ మీద పగ పెంచుకొని ఉండొచ్చు. ఇర్ఫాన్ని ఏమైనా చేయొచ్చు. ఒక్క మాట చెప్తాను విను స్వప్న, జగన్కి ప్రమాదం తప్పలేదంటే ఒప్పుకుంటాను. ఇర్ఫాన్కి మాత్రం ఎప్పుడూ ఎలాంటి ఆపద రాదు. నేను బ్రతుకున్నంతకాలం ఎవ్వరూ ఇర్ఫాన్ జోలికి రారు. అంత ధైర్యం ఎవ్వరికీ లేదు. అర్థమైందా? నేను ఇర్ఫాన్ని చూడాలి. ఇంటికి వచ్చేస్తారు కదా వెన్నెల. ఇప్పుడు రాను, ఆలస్యం అవుతుందని ఇందాకే చెప్పాడు. నేను ఇప్పుడే చూడాలి. నేను వెన్నెల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను సార్. ఓసారి జగన్ని కూడా చూసినట్టుంటుంది. అవును బాబా, నేను వెళ్తాను. సరే, హరిని తీసుకుని వెళ్ళండి. లక్ష్మి, తయారైనావా? తలుపు తీయాలనా? పొద్దు, నేను ఇంకా రెడీ కాలేదు. ఈడ పంతులు వచ్చేసిండు, టైం అవుతుంది అంటుండు. జల్దీ రెడీగా. సరే, 10 నిమిషాల తర్వాత తలుపు తీసేరా. అట్లని సారు. ఇర్ఫానేడి వెళ్ళిపోయాడా? మీరిక్కడే ఉండండి. సమీరా. మమ్మీ, నువ్వు వచ్చావా? ఏం చేయను, నువ్వు రానన్నావుగా, అందుకే తీసుకువెళ్దామని నేనే వచ్చాను. జగన్ని చూడు మమ్మీ. ఎలా రాను ప్లీజ్, తనని మేలుకొనివ్వు. లేదు సమీరా, నిన్ను వెంటనే తీసుకురమ్మని డాడీ పంపారు. నువ్వు ఇలా చేస్తున్నందుకు తను చాలా అప్సెట్ అవుతున్నారు. ప్లీజ్ మమ్మీ. నువ్వేం వాదించుకో, నేను వినను. డాడీకే కాదు, నాకు నీ ప్రవర్తన నచ్చడం లేదు. నేను బయట వెయిట్ చేస్తాను, 2 నిమిషాల్లో నువ్వు రా. నీకు మమ్మీ డాడీ అంటే ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా వచ్చే. ఇర్ఫాన్ కూడా లేడు మమ్మీ, ఎవరైనా వచ్చేదాకా ఉండనివ్వు. నో, 2 నిమిషాలు అంతే.